చాలా బాగా అయింది అన్నట్టు. సో ఈ టేస్ట్ని మేము ఏం చేసాం అంటే నేను తెచ్చిన 5 కిలోలు ఒక 10 మందికి అలవాటు చేసాం. వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా మమ్మల్ని అడుగుతున్నారు ఇది కావాలని చెప్పి. సో మార్కెట్లో రైతు అమ్ముకోలేకున్నాడు ఆయన. రాజేశ్వర్ దగ్గరికి నేను ఎందుకు వెళ్తే ఆయన అమ్ముకోలేక ఆయన ఇంటి నిండా బస్తాలు ఉన్నాయి. అలా ఇదేంది అని అంటే నేను అప్పుడే ఇమీడియట్గా 5 కిలోలు తీసుకున్నాడు ఆయన దగ్గర. నేను నాకు ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే మార్కెట్ రైతుకున్న సమస్య ఏంటంటే మార్కెటబిలిటీ అంటే ఏ విధంగా దీన్ని అమ్ముకోవాలన్నది తెలియదు. దీనికి మేము వారధిలాగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మా ఏఓస్ కానీ ఏఈఓస్ కానీ తర్వాత మా దగ్గర ఉన్న ఏడిఎస్ కానీ అంటే మా డిపార్ట్మెంట్ పరంగా మేము చేసేందంటే ఒక ఎడ్యుకేటెడ్ లాబీ ఏదైతే ఉందో ఆ లాబీకి మేము పరిచయం చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏం ప్రోడక్ట్ ఉన్నదని మాకు తెలియాలన్నట్టు. ఇప్పుడు ఈ రైస్ మన్మోహన్ దగ్గర నేను చూసాను కానీ ఏంటంటే అక్కడ రైతు దగ్గర నేను మామూలుగా కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకొచ్చి ఒక బుల్లలో తీసుకొచ్చి పెట్టుకెళ్తా ఉంటాను. సమో నాకు నచ్చింది అది. అండ్ ఇది వండుతున్నప్పుడు ఏంటంటే ఒక మంచి గమగమ వాసన వస్తుందంటది. ఇలాచీ వాసన వస్తుందంటది మనకి. అండ్ దీనికి చేసే రకరకాల పద్ధతులు చేసాం. యాజ్ ఇట్ ఈస్గా రైస్ ఉడకబెట్టాము రకరకాలు చేసాం. బట్ దీన్ని అన్నిటికన్నా బెస్ట్గా మేము చూసింది ఏంటంటే దీన్ని కొంత ఒక 3 అవర్స్ నానబెట్టిన తర్వాత జస్ట్ గ్రైండర్లో కనుక నూకలాగా చేసి వండితే కనుక చాలా బాగుంటుంది పాయసం. దట్ ఆల్సో యువర్ ట్రై చాలా చాలా బాగా వస్తుంది. సో ఇవంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఏంటంటే మనము అలవాట్లని పరిచయం చేయాలి. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని పరిచయం చేయాలి. పరిచయం చేయాలంటే మన దగ్గర ఇట్లాంటి వేదిక అవసరం అన్నట్టు. సో ఈ వేదిక గురించి మేము కలెక్టర్ గారికి కూడా ప్రపోజల్ ఇచ్చాం. ఇస్తే వ్యవసాయ శాఖ తరఫున ఇప్పుడు ఏంటంటే ఒకటి మార్కెటింగ్ ఫెడరేషన్ చేయడానికి కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. దీంట్లో మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులు ఎంతమంది ఉన్నారో ఈ ఎంతమంది రైతులకు కూడా వాళ్ళకి అమ్ముకోవడానికి ఒక వేదికలా తయారుస్తారు. సో దీంట్లో వ్యవసాయ శాఖ ఏంటంటే ఓన్లీ సహాయం చేయడానికి ఉంటుంది. మేము దీంట్లో మా పెత్తనం అంటే ఏమి ఉండదు. రైతులు మీరు తెచ్చిన ప్రోడక్ట్ అమ్ముకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ లోపల మీరు నిర్ణయించిన రేటుకి అమ్ముకోవచ్చు. అయితే ఈ రైస్ కానీ పసుపు కానీ పెసర్లు కానీ మినుములు కానీ మనం పండించే ఇవన్నీ కూడా వన్ టైం యాక్టివిటీలా ఉంటుంది. మరి రైతులకి డే టు డే ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలి? డే టు డే ఇన్కమ్ కావాలంటే మనం కూరగాయలు పండించాలి. అందుకే మీకున్న దాని లోపల కొంత కూరగాయలకు కూడా కొద్దిగా పోర్షన్ డైవర్ట్ చేస్తే ఆకుకూరలు కావచ్చు లేకపోతే కాయగూరలు కావచ్చు తీగజాతి కూరగాయలు కావచ్చు ఏవైనా కావచ్చు ఆ కూరగాయలని మీరు ఆర్గానిక్ బ్రాండ్ కింద మీరు అంటే మీకు ఫెడరేషన్ పరిధిలోకి రాగానే మీరు ఏమైపోతారంటే ఓ ఈ రైతు ఆర్గానిక్ పండించే రైతు అనే ఒక సర్టిఫికేషన్ వస్తుంది మీకు. ఈ బ్రాండ్తో మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అది కొన్నప్పుడు ఎవరికి తెలియదు వాస్తవానికి, బట్ దాన్ని వండినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ ఆర్గానిక్ వాల్యూ బాగా తెలుస్తుంది. ఎందుకంటే రుచిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మామూలుగా టమాటోకి కానీ లేకపోతే మనము మందులేసి పండించిన టమాటాకి ఆర్గానిక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మేము 2-3 వర్క్షాప్స్కి వెళ్ళినప్పుడు మేము తీసుకొచ్చి వండిన తర్వాత టేస్ట్